మూడవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్న దృశ్య ఏర్పాట్లను ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్థార్ బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ సలాబ్ మైదానంలో స్థల పరిశీలన చేశారు. ఎమ్మెల్సీ కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరయ్యేందుకు సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. హెలీప్యాడ్ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుండి నూతన వధూవరులను ఆశీర్వదించే వివాహ రిసెప్షన్ వేదిక వరకు పోలీస్ బందోబస్తు ఏర్పాటుపై సమీక్షించారు. ప్రైవేట్ కార్యక్రమమే అయినప్పటికీ ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘనంగా మనందరం కలిపి నేను ఒక్కడి కదా ఆహ్వానం. ఇది మన ఇంట్లో వివాహం, ఇప్పుడు మీ ఇంట్లో వివాహాలు జరిగినా ఏం జరిగినా నేను ఎలా అయితే వస్తుంటాను. మన పాపకు వివాహం జరిగింది, మన కొడుకు జరిగింది, మన చెల్లెలకు జరిగింది, నేను ఎలా అయితే వస్తుంటాను. ఈ రోజు నా ఇంట్లో జరిగిన వివాహం కూడా మీ బిడ్డే, మీ పాపే, మీ వివాహం ఇది, మన వివాహం ఇది. కాబట్టి మనం చూసుకుంటున్నటువంటి ఈ వివాహంకి ఆ నాయకుడిని మనం గౌరవంగా ఆహ్వానించాలి. ఆహ్వానించాలంటే మనం ప్రజలందరికీ మనం చెప్పాలి. చెబితేనే వాళ్ళు గౌరవంగా ఇక్కడికి రాగలుగుతారు. చెప్పకపోతే మనం అగౌరవపరిచిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఇంటికి కార్డు వెళ్ళాలి.